ఏడాది క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుంది. వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగా కనిపించిన సునీత సెప్టెంబర్ 24న తీసిన ఫోటోల్లో బాగా బరువు తగ్గిపోయి బక్క చిక్కుపోయి బుగ్గలు పీక్కుపోయి పదేళ్ల వయసు పైబడినట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్ 5న ఆమె స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఐఎస్ఎస్ కు వెళ్లారు. స్కెడ్యూల్ ప్రకారం జూన్ 14నే ఆమె తిరిగి రావాల్సి ఉంది. కానీ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ వల్ల తిరుగు ప్రయాణం సాధ్యం కాలేదు. స్పేస్ ఎక్స్ వ్యోమనౌకలో వచ్చే ఫిబ్రవరిలో ఆమెను భూమికి తీసుకురానున్నట్లు నాసా ప్రకటించింది. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు నాసా ప్రకటన చేసినప్పటికీ నానాటికి క్షీణిస్తున్న ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నాసాలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన దాని ప్రకారం వ్యోమగాములు హృదయశీలు ఉండగా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన హై క్యాలరీ ఆహారాన్ని ఆమె తీసుకోలేకపోతున్నారు అని తెలుస్తోంది. ఎక్కువ కాలం పాటు హృదయశీలో ఉంటే ఆ ప్రభావం వ్యోమగాముల ఆరోగ్యంపై పడుతుంది. పురుషులతో పోలిస్తే మహిళా వ్యోమగాముల ఆరోగ్యంపై ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. బరువు కోల్పోవడం, కండరాలు దెబ్బతినడం, ఎముకలు బోలుగా మారడం వంటి సమస్యలతో బాధపడతారు. ప్రస్తుతం సునీత కోల్పోయిన బరువును తిరిగి పొంది మునిపటిలా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 3500 నుంచి 4000 క్యాలరీల ఆహారం తినాలని నాసా వర్గాలు చెబుతున్నాయి.